కరవు కబళిస్తోంది, తీవ్ర వర్షభావం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మండే ఎండల ధాటికి నీటి చుక్క పాతాళానికి పోతోంది. ఫలితంగా చెరువులు బోర్లు ఎండిపోతున్నాయి. నీటి తడి అందక పొలాలు నోర్లు తెరిచి ఆకాశం వైపు దీనంగా చూస్తూ ఉన్నాయి. ఈ కరువు ప్రభావం పశువులు జీవాలపై పెను ప్రభావాన్ని చూపిస్తోంది. గ్రాసం నీళ్లు దొరక్క రైతులు పశువుల్ని కబేళాలకు తరలిస్తూ ఉన్నారు. కన్న బిడ్డల్లా సాకిన పశువులను కబేళాలకు అమ్ముతూ ఉంటే ప్రాణాలు పోతున్నట్లు అవుతోందని రైతులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో కబేళాలకు తరలిపోతున్న పశు సంపదపై జై కిసాన్ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లాలో కరువు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చెరువులు కాల్వలు ఎండిపోయాయి. బోర్లు పోయడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగడానికే నీళ్లు లేక విలవిలలాడుతున్న పరిస్థితి. ఇలాంటి స్థితిలో పశువులు జీవాల పోషణ తలకు మించిన భారమైంది. కళ్ల ముందే ప్రేమగా పెంచిన పశువులు మేతలేక అల్లాడుతుంటే తట్టుకోలేని రైతన్నలు వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చనిపోయాయని, మిగిలినవి అలా చనిపోవడం చూడలేక కబేళాలకు తరలిస్తున్నామని రైతులు చెబుతున్నారు. మాకు 2 ఎకరాల 38 గుంటల భూమి ఉన్నది. మొత్తం బాగా ఎండిపోయింది. 2 సంవత్సరాలు 2 ఎడ్లుండే, 2 బర్రెలుండే, 2 ఆవులుండే. 2 ఆవులు కూడా అవి మేతలేక చనిపోయినాయి. ఈ బర్రెలను ఆయన కోత కమ్ముకుంటాను. మరి ఏం చేయమంటానో పరిస్థితి మంచిగా లేదు. తిండికి కూడా తిండికి దొరుకుతలేదు. ఉపాధి పనికి పోతే కూడా పైసలు వస్తలేవు. ఆ పని కూడా దొరుకుతలేదు. ఆ పని బాగా పెడతాను, అది పనిచేసే శాతం అయితే లేదు. మాకు తిండికి అవస్థ అవుతుంది. నీళ్లు కూడా మాకు చక్కగా వస్తలేవు. వాటర్ లేదు. ఇప్పుడు తాగుటానికి కూడా నీళ్లు చక్కగా దొరుకుతలేవు. బట్ట కట్టుకుందామంటే దొరికేటట్లేదు. నీళ్లు తాగుదామంటే దొరికేటట్లేదు. అన్నం తిన్నామంటే దొరికేటట్లేదు. ఈ అంగడికి అయితే అవి అడ్డికి పోసారు కట్టుకోలేక ముడైతుంది. ఇంత వ్యవసాయం చేసుకుందామని ఆవులు కొనుక్కున్నాం. 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు ఉంటే 4 ఆవులు 2 పాలిచ్చినాయి. ఆ 2 పాలిచ్చావు కూడా గడిలేదు. ఆయన పాలు ఎండిపోయినాయి. ఆవులు కూడా ఇలా బతికే లెక్కలేదు. 1.5 ఎకరాల పొలం వేసిన, 1.5 ఎకరాల పొలం వల్ల 1 ఎకరం ఎండిపోయింది. ఇక 20 గుంటలు కూడా నమ్మకం లేదు, భార్య నమ్మకం లేదు. పరిస్థితులు పెడతాను. ఇప్పుడు మనం అయితే బావిలేదు, ఎండిపోతున్నాయి. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆవులు అంగడి కొట్టుకొచ్చినాం. 4 గిట్టి 4 2 కొట్టుకొచ్చినాం. మళ్ళీ 8 దినం వరకు ఇంకో 2 అమ్ముతాం కదా. ఇక గడ్డి లేదు, ఏమి లేదు. మాకు ఇబ్బందులు అవుతున్నాయి. జొన్నాలుకున్నా జొన్న వార్తలేదు, ఏది వార్తలేదు. కరెంట్ ఇచ్చిర్రు ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తా. ఏం లాభం ఇచ్చేందుకు ఎగ్గేందుకు మాకు. ఎస్ఆర్ఎస్పి ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు పోయి అన్నదాతలు నిండా మునిగారు. ఈ పరిస్థితిలో పెట్టిన పెట్టుబడులు రాకపోగా పశువులకు గ్రాసం కూడా దక్కని స్థితి ఏర్పడింది. ప్రధానంగా గంగాధర మండల కేంద్రం తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండ గ్రామంలోని సంతల్లో వేలకు వేల పశువులను రైతులు అమ్ముకుంటున్నారు. 4 ఆవులున్నాయి, 2 ఎడ్లున్నాయి. మాదలేక మూలం ఎండిపోయింది. ఒక చుక్క నీళ్లు బాయిల నీళ్లు చుక్కలేక మేము గుడ్డ తీసుకొచ్చి అడ్డికి పోతారు అమ్ముకుంటున్నాం. ఇప్పుడు మా వాసంగి మక్కేంది అనకాలం పొలం ఎండిపోయింది. కెనాల్ అత్తదన్నారు, కెనాల్ లేదు. ఉన్న 5 ఎకరాల భూమి 5 ఎకరాలకెళ్ళి పైప్ లైన్ వేసిర్రు, ఆయన తీసిర్రు, అలా పోసిర్రు. కొందరు పైసలు ఇస్తారన్నాడు. గుంటకు 3000 చొప్పున ఇస్తున్నాడు. ఇప్పుడు కాలం మంది వచ్చి చెప్తాను. మమ్మల్ని పరిస్థితి ఆయన లేకుండా చేసిండు. ఎకరా 4000 ఇస్తారన్నాడు. 4000 చూద్దా లేవు, 4000 ఇస్తలేరు. మరి ఆడితోనే మాకు ఇబ్బందులు ఫాలవుతాను మేము. ఇక గుడ్డకు మాదలేక ఒక ట్రిప్ కావాలంటే 10000 అంటారు. కెనాల కింది పోతే అంటే బాధలకు చూడలేక అవి ఒరిసత్తానే నమ్ముకున్నాను. అడ్డు పోదేరా మేము. నీళ్ళు లేవు, ఎడ్లు అంగలాడుతున్నాయి. ఎడ్లు నమ్ముకున్నాం. కొన్ని పశువులకు నీళ్ళు లేవు, మాకు బాయిలలో నీళ్ళు లేవు. పత్తులు ఎండిపోయినాయి. తిన్నామంటే తిని కూడా సరిగా లేదు. ఒక్కొక్క ట్రిప్ గడ్డి కొనుక్కోవాలంటే కెనాల కింది పోతే 7-8 రూపాయలు అవుతున్నాయి. ఎక్కడ ఏం చేసినా ఏం మాకు ఏం లేదు. మా బాధలు గట్లున్నాయి. మాకు నీళ్లు తాగడానికి లేవు. గడ్డి ఎంత ఉంది? 4000 కూడా లేవు. మాకు 3 ఎకరాలు మొక్కలోనే ఎండిపోయింది. వరి ఎండిపోయింది. పత్తికి ధర లేదు. 2 ఎకరాలు పెడితే 6 క్వింటాలు పత్తి అయింది. ఎకరా 4000 అవ్వలేదు. ఇవ్వలేవు అన్ని చెప్పుడే కానీ ఒక్క పని కూడా సెలెక్ట్ అవుతుంది. వరి నాతలేక. నీటి ఎద్దడి కారణంగా ఖరీఫ్తో పాటు రబీలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పంట కోసేందుకు యంత్రాలను వినియోగిస్తుండటంతో 50% మాత్రమే గ్రాసం చేతికి వస్తోంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో చాలా మండలాల్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలపై మొగ్గు చూపడంతో పశుగ్రాసానికి కొరత ఏర్పడి పాడిపై ప్రభావం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పశుగ్రాసం అందుబాటులో లేకపోవడంతో పోషణ భారమై వాటి యజమానులు సంతలకు తీసుకువెళ్లి వాటిని విక్రయిస్తున్నారు. 2 ఎడ్లున్నాయి, 2 బర్రెలున్నాయి. 2 ఎకరాల పొలం అయితే 2 ఎకరాల పొలం ఎండిపోయింది. అయితే గడ్డి లేదు పెడదామంటే మాకు సుధా ఏం లేదు. ఇక అందుకే అగో సగో ఎడ్లు నమ్మిస్తాను. అగో సగో ఇక్కడికి వస్తే వాళ్ళు అగో సగో ఉంటారు. ఏం లేదు, గడ్డి సుధా లేదు. గడ్డికి ఉన్నామంటే గడ్డికి ట్రిప్పు 10000 అయింది. ఇక అందుకోసం ఎడ్ల తీసుకొచ్చి
అమ్మేస్తున్నాం. పొలం పొలం ఎండిపోయింది, ఇంకా గడ్డి లేక అమ్మేస్తున్నాం. ఇడ్లు మాయే, మేమే దాదుకున్నాం, అన్నీ అమ్ముతాం. 5 ఎకరాల 6 ఎకరాల భూమి ఉన్నది. బాయిలు ఉన్నాయి కానీ బండ బాయిలు, నీళ్ళు లేవు. గొడ్డలు చేస్తామంటే గడ్డి లేదు. ఇక బతుకుదామని మొన్న 2 ఆవులు సుత కొన్నాం, అవి సుధా అదైతాంది. మాతలేక పోతున్నాయి అవి. ఇక మొన్న 13,000 కోటి అమ్మిన ఆవులు లేవకపోతే గడ్డి లేకనే అమ్మిన. గడ్డి రేటు 10,000 అవుతున్నాయి. ఒక్కలోడు తెస్తే 10,000 ఖచ్చితంగా అవుతాయి. ఖర్చులుతాయి, నీళ్ళు వేయకపోతే 10,000 అవుతున్నాయి. అదే బతుకుడే కష్టం ఉన్నది. పశువుల ఆకలి తీర్చే ఉద్దేశంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి గడ్డి కొనుగోలు చేద్దామంటే ట్రాక్టర్కు 8 నుంచి 10,000 వరకు ధర పలుకుతోందని, అంత ఖర్చు చేసి గడ్డి కొనే స్తోమత లేక పశువులను అమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. నిరంతర విద్యుత్ వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, బోర్లు ఎండిపోవడంతో నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న తమకు గ్రాసం నీరు లేక పాడి కూడా భారంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే ఉచితంగా పశుగ్రాసం అందించి పాడి పశువులు అంతరించిపోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు. మాకు 2 ఎకరాల 20 గుంటల పొలం ఉందంటే పెరడి బోరేసుకొని ఒక వ్యక్తి మొత్తానికే బోర్ పెట్టి నా బావిని మొత్తం ఎండబెట్టింది. అవో అది పరిస్థితి. ఇంత నాటేసుకున్నా పొలం ఎండిపోయింది. ఉన్న 5 ఆవులు ఉంటే 5 ఆవులు అమ్మిన. ఇగో ఈ అంగీ ఒక నచ్చాను తింటాను పండుగ తాగడానికి నీరు లేవు, కట్టుకొని బట్టలేదు, గట్టి కొందామంటే పైసలు లేవు. గవర్నమెంట్ ఇస్తుందేమని ఆశపడి ఇంట్లో వాటి చూసి అవస్థ విధానం అవిట్లా అమ్మేసి మాకు ఏం పరిస్థితి లేదు. సాధారణంగా ప్రతి సంతకు 5 నుంచి 6 వేల పశువులు వచ్చేవని, ప్రస్తుతం 15 నుంచి 20 వేల వరకు పశువులు అమ్మకానికి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇట్టి పశువుల సంతకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పశువులు ప్రతి వారము 5 నుంచి 6 వేల పశువులు వచ్చేది. ఇప్పుడు కనీసం 15 నుంచి 20 వేల పశువులు వస్తున్నాయి. నీరు లేదు, మేత లేదు, అందుకు మేము కట్టుకోలకు అమ్ముతున్నామని చెప్పి తెలుపుతున్నారు. 10,000 రూపాయల పశువుని 4 నుంచి 5,000 రూపాయలకు అమ్ముతున్నారు. దీని మీద దృష్టి సారించి ప్రభుత్వము ఆల్రెడీ మేము అధికారుల దృష్టి తీసుకోవడం జరిగినది. ప్రభుత్వం కూడా దృష్టి సారించి రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసం నీళ్లు అందించడం ద్వారా పశు సంపదను కాపాడాలని రైతులు కోరుతున్నారు.